లక్షార్చన జరిగేటప్పుడు భయభక్తులతో మంత్రాలను చదవాలి. సంకల్పం అనేది ఒక సందర్భం కోసం జరుగుతుందని కాక ఇతరుల ఇబ్బందులను పరిష్కరించడం కోసం చేయబడుతున్నదిగా భావించాలి. దీని వివరణ ఏమనగా నవరాత్రి పండుగ రోజులలో అనేక మంది భక్తులు కలిసి కూర్చుని 1008 మంత్రాలు చదువుతారు. 1008 ను 100 తో గుణిస్తే 1,00,000 అవుతుంది. అందుకే లక్షార్చన అనే పేరు వచ్చింది. సంకల్పం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న వారి కోసం సంకల్పం జరుగుతున్న సమయంలో మంత్ర జపం జరుగుతుంది. అనగా వారి పేరు మరియు నక్షత్రాన్ని చదివి వారి శ్రేయస్సు కోసం అభ్యర్థించే ప్రక్రియ. ఇది ఇతర ఆత్మల సంక్షేమం కోసం కలిసి ప్రార్థన చేసే ప్రక్రియ. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గత జన్మలలో లేదా ఈ జీవితంలో చేసిన పాపాల కారణంగా బాధపడుతుంటారు. దాని కారణంగా వారి జీవితంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గృహ సముపార్జన, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగాలు కోల్పోవడం, వివాహం జరగకపోవడం వంటి అనేక అడ్డంకులు ఉంటాయి. కాబట్టి వ్యక్తులు లక్షార్చన కోసం బుక్ చేసినప్పుడు వారు వేడుకుంటూ అలా చేస్తారు. అంటే తల్లి ఆదిపరాశక్తి ముందుకు ఒక అభ్యర్థనను తెస్తారు. లక్షార్చన ప్రక్రియ అనేది సహకార ప్రార్థన. తల్లి ఆదిపరాశక్తిని లక్షార్చనకు పేరు నమోదు చేసుకున్న వారి కోసం, ఒకరి తర్వాత వేరొకరి కోసం వేడుకునే ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియ చాలా తీవ్రమైన విషయం. ఇది ఇతర వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే సంకల్పం మరియు 1008 మంత్రాలు చదివేవారు అత్యంత శ్రద్ధతో చేయాలి. సరిగ్గా చేస్తే అది లక్షార్చన కోసం నమోదు చేసుకున్న ఆత్మలకే కాక సంకల్పం మరియు మంత్రపఠన చేసే వారికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.